ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భక్తమహాశైలకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఏకకాలంలో పూజించి వారి యొక్క ఆశీర్వాద ఫలం వలన మనకున్నటువంటి ఈతిబాధలు, రుణబాధలు, దీర్ఘవ్యాధుల నివారణకు, మనస్సులో ఉండేటువంటి కోరికలు సకాలంలో ఫలించడానికి, కుటుంబం అన్యోన్యంగా ఉండుటకు త్రినాథుల వారి వ్రతం చెప్పబడింది. నిర్మలమైనటువంటి మనస్సుతో స్వామివారికి మేళా సమర్పించినట్లయితే మన కోరికలన్నీ సత్వరం ఫలిస్తాయి. త్రినాథ స్వామివారిని పురుష సూక్త విధానంగా పూజించినట్లయితే విశేష ఫలితం లభిస్తుంది. అందువలన పురుష సూక్త విధానంగా స్వామివారి మేళా వివరించబడినది. స్వామివారి మేళాకి కావలసినటువంటి పూజా సామగ్రిని దగ్గరగా ఉంచుకోండి. పసుపు, కుంకుమ, తమలపాకులు, వక్కలు, కర్పూరం, అగరొత్తులు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, మామిడి కొమలు, విడి పువ్వులు, బియ్యం కొంచెం అక్షతలు కలుపుకుందుకి, దీపారాధనకి నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వాడవచ్చు. అలాగే ప్రసాదానికి వడపప్పు, పంచదారతో కలిపినటువంటి పానకం, నీళ్లు, స్వామివారి తాలూకా చిత్రపటం, మామిడి కొమ్మలు కూడా దగ్గరగా ఉంచుకోండి. గంజాయి అతి తక్కువగా ధూపం వేయడానికి ఉంచుకోండి. ఇప్పుడు ఒక గ్లాసులో పువ్వు వేసి ఆ నీళ్లు తలపై జల్లుకోండి. అపవిత్ర పవిత్రోవా సర్వా వస్తాంగతే పివా యస్మరేత్ పుండరి ఏకాక్షం సభాభ్యాభ్యంతర శుచి. ఇప్పుడు మనం పరిపూర్ణంగా శుద్ధైనట్టుగా అన్నమాట. అలాగే పంచపాత్రతోటి ఉద్ధరణి నీళ్లు తీసుకొని 3 సార్లు ఆచమానం చెయ్యండి. ఓం ఆచమ్య కేశవాయ స్వహ, నారాయణాయ స్వహ, మాధవాయ స్వహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధ్వక్షదాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఒక తమలపాకు మీద కొంచెం పసుపుతోటి పసుపు విఘ్నేశ్వరుని చేసి ఆ మండపం ఎదురుగా పెట్టి పుష్పాలతోటి పూజ చేయండి. యశివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ త్రయో సంస్మరణాతు పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదాంహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణీ నమోస్తుతే. ఇప్పుడు పుష్పాలు, అక్షతలు తీసుకొని గణపతికి పూజ చేస్తూ ఉండండి. ఓం శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీహిరణ్యగర్భాభ్యాం నమః, శచీపురందరాభ్యాం నమః, అరుంధతీవశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త సమహూర్తో అస్తు. 2 అక్షతలు తీసుకొని వాసన చూసుకొని మీ ఎడంచేతి భుజం మీదుగా వెనక్కి వేసుకోండి. ఓం ప్రాణానాయమ్యా ఉత్తిష్టంతు భూత పిశాచా ఏతే భూమి భారక ఏతే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూ ఓం భువ ఓగుం సువ ఓం మహ ఓం జన ఓం తప ఓగుం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భగ్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం. మమ అనుకోండి. ఉపాత దుర్దక్షేద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన. ఈ సంవత్సరం పేరు ఏదైతే ఆ సంవత్సరం పేరు చెప్పుకోండి. అలాగే ఉత్తరాయణమా దక్షిణాయనమా అన్నది కూడా చెప్పుకోండి. అలాగే మాసం పేరు కూడా చెప్పుకోండి. సాధారణంగా ఆదివారం చేస్తూ ఉంటారు కాబట్టి రవివాసరే అనేసి చెప్పుకోండి. శ్రీమాన్ శ్రీమత గోత్ర నామధేయ. మీ గోత్రం పేరు చెప్పుకోండి, మీ పేరు చెప్పుకోండి, తర్వాత మీ భార్య పేరు చెప్పుకోండి, తర్వాత మీ పిల్లల పేరు కూడా
చెప్పుకోండి, మమ అనండి. సహ కుటుంబానాం క్షేమస్థైర్యధైర్య విజయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సర్వకార్యేషు సర్వదా దిగ్విజయార్థం ఆదిత్యాదినాగ్రదేవత అనుకూలతా ఫలసిద్ధ్యర్థం శ్రీ త్రినాథస్వామి దేవతా ప్రీత్యర్థం శ్రీ త్రినాథ దేవతా ముద్దిశ్చ శ్రీ త్రినాథ దేవతా ప్రీత్యర్థే యావశ్శక్తి ధ్యానవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ఆదో నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. తదంగ కలసారాధనం కరిష్యే. ఒక కలసను తీసుకొని అందులో నీళ్లు వేసి గంధం పుష్పాలు అక్షతలు వేసి కుడి చెయ్యి మూత పెట్టండి. కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్తమాశ్రుత మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశ్రుత కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీపావసుంధర. ఆ కలసే సుధావతీ పవిత్రే పరిశిక్ష్యతే ఉగ్ధైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదగుం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావా ఆపప్పసి వాపో అన్నమాపో అమృతమాపః సమ్రాడాప విరాడాపస్వరాడాపస్సుందాగుష్ట్యాపో జ్యోతి గుష్ట్యాపో యజు గుష్ట్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్సు వరాపవోం. కుడిచేయి ఉంగరం వేలుతోటి ఆ నీళ్లలోని ఓం అని రాయండి. గంగేచ యమునైచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు సమస్త దుర్తక్షయకారకాః దేవం. దేవుడి మీద పుష్పంతో నీళ్లు జల్లండి. ఆత్మానం మీ ఇద్దరి మీద జల్లుకోండి, మీ పిల్లల మీద కూడా జల్లండి. అలాగే పూజా ద్రవ్యాణిల మీద కూడా ఈ పుష్పంతో నీళ్లు జల్లండి. పూజా ద్రవ్యాణి చ సంప్రోక్షతి. ఇప్పుడు మండపం మీద తమలపాకు మీద ఒక పసుపు విఘ్నేశ్వరుని చేసి ఆ గణపతికి కుంకుమ పెట్టి నమస్కారం చేయండి. ఓం గణానాంత్వా గణపతి గుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్రణ్వన్నూతిభిస్సీదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. ఒక పుష్పం వేసి నమస్కారం చేయండి. పాదయో పాద్యం సమర్పయామి హస్తయోర్ అర్ఘ్యం సమర్పయామి. పుష్పంతో నీళ్లు వేయండి. ముఖే ఆచమనీయం సమర్పయామి ఆపోహిష్టా మయో భవస్థాన ఇది స్నానం సమర్పయామి. రెండు అక్షతలు వేసి నమస్కారం చేయండి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యః సజం పులస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిం జుశుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. యజ్ఞోపవీతార్థే అక్షతాన్ సమర్పయామి గంధం సమర్పయామి. కొంచెం గంధం వేయండి. గంధం అయ్యాక పుష్పాలు పట్టుకొని విఘ్నేశ్వరుని పూజ చేయండి. ఓం సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజకర్ణకాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః ధూమకేతవే నమః గణాధ్యక్షాయ నమః ఫాలచంద్రాయ నమః గజాననాయ నమః వక్రతుండాయ నమః శూర్పకర్ణాయ నమః హేరంభాయ నమః స్కందపూర్వజాయ నమః సర్వసిద్ధిప్రదాయక శ్రీ మహాగణాధిపతయే నమో నమః. షోడశనామాని పూజాన్ సమర్పయామి ధూపమాగ్రాపయామి. రెండు అగరబత్తులు వెలిగించి స్వామికి చూపించండి. అలాగే దీపం దగ్గర రెండు అక్షతలు వేసి నమస్కారం చేయండి. సాక్షాత్తు దీపం దర్శయామి ధూప దీపానంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇందాక కలిసిలో ఉండేటువంటి నీళ్లు పుష్పంతో జల్లండి. ఇప్పుడు స్వామివారికి నివేదన చేయండి, బెల్లం కానీ అరటిపండు కానీ. ఓం భూర్భువస్వః తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్స ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ సత్యన్వర్తేన పరిశించామి అమృతమస్తు. ఓం ప్రాణాయ స్వః ఓం అపానాయ స్వః ఓం వ్యానాయ స్వః ఓం ఉదానాయ స్వః ఓం సమానాయ స్వః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి తాంబూలం సమర్పయామి. అక్కడ తాంబూలం తీసుకొని విఘ్నేశ్వరుడికి సమర్పించండి. తాంబూలం అయ్యాక కర్పూరం వెలిగించండి. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఇది కర్పూర నీరాజనం దర్శయామి నీరాజనానంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. రెండు పుష్పాలు పట్టుకొని స్వామివారికి మంత్రపుష్పం చెప్పండి. ఓం సుముఖశైకదంతస్య కపిలో గజకర్ణక లంబోద్రస్య వికటో విఘ్నరాజో గణ అధిపః ధూమకేతుర్గణ అధ్యక్ష పాలచంద్రో గజానన
వక్రతుండోర్పకర్ణ హేరంభ స్కందపూర్వజ షోడసైతాని నామాని యః పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చే నిర్గమే ప్రవేశే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్త నజాయతే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. క్షమాపణ నమస్కారాన్. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే క్షమాపణ నమస్కారాం సమర్పయామి. రెండు పుష్పాలు అక్షతలు తీసుకొని నీళ్లతో ధారపోయండి. అనియాధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ్యాన్ భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నో వరదో భవంతు. మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. రెండు అక్షతలు కానీ పుష్పాలు కానీ తీసుకొని శిరస్సు మీద ధరించండి. ఓం సహస్రపరమా దేవి శతమూలా శతాంకుర సర్వగుంహర్తమే పాపం దూర్వా దుస్య ప్రణాశని. ఇప్పుడు విఘ్నేశ్వరుణ్ణి కొంచెం కదపండి. యజ్ఞేన యజ్ఞమైజంత దేవా తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానస్ చంతే యత్ర పూర్వే సాధ్యాసంతి దేవా దేవదేవస్య అనంతానంత భూగో అస్తు శోభనార్థే పునరాగమనాయ చ. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. యథాస్థానం ప్రవేశయామి. గణపతిని కొంచెం పక్కన పెట్టండి. పునరాచమ్యా ఓం ఆచమ్య కేశవాయ స్వః నారాయణాయ స్వః మాధవాయ స్వః గోవిందాయ నమః. విష్ణు మధుసూదనా త్రివిక్రమావామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవాపర్యమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్ష నారసింహాచ్యుత జనార్దన ఉపేంద్ర హరయే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. పూర్వోక్తయవంగణ విశేషణ విశిష్టాయాం సుపతిదౌ శ్రీమాన్ శ్రీమత గోత్ర నామదేహ ధర్మపత్నీ సమేతస్యాః శ్రీమాన్ శ్రీమత గోత్ర నామదేహ. మీ గోత్రం చెప్పండి, మీ పేరు చెప్పండి, తర్వాత మీ భార్య పేరు, పిల్లల పేరు చెప్పండి, తర్వాత మమ అనుకోండి. సహ కుటుంబానాం క్షేమస్థైర్యధైర్య విజయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం జన్మరాశివశాత్తు నామరాశివశాత్తు జన్మలగ్నవశాత్తు నామలగ్నవశాత్తు జన్మాంశివశాత్తు నామాంశివశాత్తు ఉచ్చవశాత్తు నీచవశాత్తు ఏ ఏ గ్రహాః అరిష్టస్థానేషు శుభఫలా అవాప్త్యర్థం శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూప త్రినాథస్వామి దేవత పూజాంకరిష్యే. ఒకసారి నీళ్లు అక్షతలు ధారపోయండి. ఇప్పుడు పుష్పాలు తీసుకొని స్వామివారికి నమస్కారం చేయండి. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూప త్రినాథస్వామినే నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహనం సహస్రశీరుషా పురుషః సహస్రాక్షసహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగులం త్రినాథస్వామినే నమో నమః. ఆవాహనం సమర్పయామి. పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేసానః యదన్నేనాతిరోహతి ఇతి ఆసనం సమర్పయామి. ఆసనార్థే పుష్పం సమర్పయామి. ఏతావానస్య మహిమ అతో ధ్యాయాగుశ్చ పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధోదయత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విష్టంగయ క్రామతు శాసనానసనే అభి. పుష్పాలు అక్షతలు తీసుకొని దేవుడి మీద వెయ్యండి. ఇది అర్ఘ్యం సమర్పయామి. ఇప్పుడు మళ్ళీ పుష్పంతో నీళ్లు వెయ్యండి. తస్మాత్ విరాడజాయత విరాజో అధి పురుషః సజాతో అత్యరిష్యత పశ్చాద్భూమిమధో పురః ఓం త్రినాథస్వామినే నమో నమః. ఇది ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ అలాగే నీళ్లు వేయండి. యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాద్యం గ్రీష్మయద్మస్య రద్దవిహి ఇది శుద్ధోదక స్నానం సమర్పయామి. శుద్ధోదక స్నానానంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పుష్పంతో నీళ్లు వేయండి. ఇప్పుడు పుష్పాలు తీసుకొని వస్త్రం బదులుగా పుష్పాలు వెయ్యండి. సప్తాస్యాసన్ పరిదయ త్రిసప్తసమిధ కృతాః దేవాయజ్ఞం తన్వానాః అబద్ధం పురుషం పశుం త్రినాథస్వామినే నమో నమః. వస్త్రార్థే పుష్పం సమర్పయామి. రెండు అక్షతలు తీసుకొని నమస్కారం చేసి వెయ్యండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యః సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః తం యజ్ఞం బర్హిషు ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా ఐజంత సాధ్యా ఋషయశ్చయే.
ಶ್ರೀ ತ್ರಿನಾಥಸ್ವಾಮಿನೇ ನಮೋ ನಮಃ ಯಜ್ಞೋಪವೀತಾರ್ಧೇ ಅಕ್ಷತಾನ್ ಸಮರ್ಪಯಾಮಿ. ಇಪ್ಪುಡು ಕುಡಿಚೇತಿ ಉಂಗರಂ ವೇಳ್ತೋಟಿ ಗಂಧಂ ತೀಸ್ಕೊಂಡಿ. ತಸ್ಮಾತ್ ಯಜ್ಞಸರ್ವಹುತಃ ಸಂಭೃತಂ ವೃಷದಾಜ್ಯಂ ಪಶುಗುಸ್ತಾಗುಶ್ಚಕ್ರೇ ವಾಯುವ್ಯಾನು ಆರಣ್ಯಾನ್ ಗ್ರಾಮ್ಯಾಶ್ಚಯೇ. ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಮಹೇಶ್ವರ ಸ್ವರೂಪ ತ್ರಿನಾಥಸ್ವಾಮಿನೇ ನಮೋ ನಮಃ ಇತಿ ಗಂಧಂ ಸಮರ್ಪಯಾಮಿ. ಆಭರಣಂ ತಸ್ಮಾತ್ ಯಜ್ಞಸರ್ವಹುತಃ ಅರ್ಚ ಸಾಮಾನಿ ಜಿಗ್ನರೇ ಛಂದಾಗುಂಸಿ ಜಿಗ್ನರೇ ತಸ್ಮಾತ್ ತಸ್ಮಾತ್ ಜಾತ ಅಜಾವಯಃ. ಶ್ರೀ ತ್ರಿನಾಥಸ್ವಾಮಿನೇ ನಮೋ ನಮಃ. ಆಭರಣಾರ್ಧೇ ಪುಷ್ಪಂ ಸಮರ್ಪಯಾಮಿ. ಓಂ ತಸ್ಮಾದಿಸ್ವಾ ಅಜಾಯಂತ ಯೇ ಕೇಚೋ ಭಯ ತತಃ ಗಾವೋಹ ಜಿಗ್ನರೇ ತಸ್ಮಾತ್ ತಸ್ಮಾತ್ ಜಾತ ಅಜಾವಯಃ. ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಮಹೇಶ್ವರ ಸ್ವರೂಪ ತ್ರಿನಾಥಸ್ವಾಮಿನೇ ನಮೋ ನಮಃ ಇತಿ ಪುಷ್ಪಾಕ್ಷತೈ ಪೂಜಯಾಮಿ. ಪುಷ್ಪಾಲು ಅಕ್ಷತರು ಪಟ್ಟುಕೊನಿ ಶ್ರದ್ಧಗಾ ಸ್ವಾಮಿವಾರಿಕಿ ಪೂಜ ಚೇಯಂಡಿ. ಓಂ ಭೂತಾತ್ಮನಾಯ ನಮಃ, ಓಂ ಅವ್ಯಯಾಯ ನಮಃ, ಓಂ ಪುರುಷಾಯ ನಮಃ, ಓಂ ಪರಮಾತ್ಮನೇ ನಮಃ, ಓಂ ಬಲಾಯ ನಮಃ, ಓಂ ಭೂತಕೃತೇ ನಮಃ, ಓಂ ಸರ್ವಾಯ ನಮಃ, ಓಂ ಮುಕುಂದಾಯ ನಮಃ, ಓಂ ಅಮೇಯಾತ್ಮನೇ ನಮಃ, ಓಂ ಶುಭಪ್ರದಾಯ ನಮಃ, ಓಂ ಕೃತಯೇ ನಮಃ, ಓಂ ಪಾಪನಾಶನಾಯ ನಮಃ, ಓಂ ತೇಜಸೇ ನಮಃ, ಓಂ ಗಣಪತಯೇ ನಮಃ, ಓಂ ಯೋಗಾಯ ನಮಃ, ಓಂ ದೀರ್ಘಾಯ ನಮಃ, ಓಂ ಸುತೀರ್ಥಾಯ ನಮಃ, ಓಂ ಅವಿಘ್ನಾಯ ನಮಃ, ಓಂ ಪ್ರಾಣದಾಯ ನಮಃ, ಓಂ ಮಧನೇ ನಮಃ, ಓಂ ಪುನರ್ವಸೇ ನಮಃ, ಓಂ ಮಾಧವಾಯ ನಮಃ, ಓಂ ಮಹಾದೇವಾಯ ನಮಃ, ಓಂ ಸಿದ್ಧಯೇ ನಮಃ, ಓಂ ಬಲಾಯ ನಮಃ, ಓಂ ನವನಾಯಕಾಯ ನಮಃ, ಓಂ ಹಂಸಾಯ ನಮಃ, ಓಂ ಬಲಿನೇ ನಮಃ, ಓಂ ಭವಾಯ ನಮಃ, ಓಂ ಆನಂದದಾಯ ನಮಃ, ಓಂ ಗುರವೇ ನಮಃ, ಓಂ ಆಗಮಾಯ ನಮಃ, ಓಂ ಅನಘಾಯ ನಮಃ, ಓಂ ಬುದ್ಧಯೇ ನಮಃ, ಓಂ ಪದ್ಮನಾಭಾಯ ನಮಃ, ಓಂ ಸುಫಲಾಯ ನಮಃ, ಓಂ ಜ್ಞಾನದಾಯ ನಮಃ, ಓಂ ಜ್ಞಾನಿನೇ ನಮಃ, ಓಂ ಸಸಬಿಂಬವೇ ನಮಃ, ಓಂ ಪವನಾಯ ನಮಃ, ಓಂ ಖಗಾಯ ನಮಃ, ಓಂ ಸರ್ವವ್ಯಾಪಿನೇ ನಮಃ, ಓಂ ರಾಮಾಯ ನಮಃ, ಓಂ ನಿಧಯೇ ನಮಃ, ಓಂ ಸೂರ್ಯಾಯ ನಮಃ, ಓಂ ಧನ್ವಿನೇ ನಮಃ, ಓಂ ಅನಾಧನಿಧನಾಯ ನಮಃ, ಓಂ ಪವಿತ್ರಾಯ ನಮಃ, ಓಂ ಅಣಿಮ್ನೇ ನಮಃ, ಓಂ ಪರಮೇಶ್ವರಾಯ ನಮಃ, ಓಂ ವಿಕ್ರಮಾಯ ನಮಃ, ಓಂ ಕಾಂತಾಯ ನಮಃ, ಓಂ ಮಹೇಶಾಯ ನಮಃ, ಓಂ ದೇವಾಯ ನಮಃ, ಓಂ ಅನಂತಾಯ ನಮಃ, ಓಂ ಮೃಧವೇ ನಮಃ, ಓಂ ಅಕ್ಷಯಾಯ ನಮಃ, ಓಂ ತಾರಾಯ ನಮಃ, ಓಂ ಹಂಸಾಯ ನಮಃ, ಓಂ ವೀರಾಯ ನಮಃ, ಓಂ ಆದಿದೇವಾಯ ನಮಃ, ಓಂ ಸುಲಭಾಯ ನಮಃ, ಓಂ ತಾರಕಾಯ ನಮಃ, ಓಂ ಭಾಗ್ಯದಾಯ ನಮಃ, ಓಂ ಆಧಾರಾಯ ನಮಃ, ಓಂ ಸೂರಾಯ ನಮಃ, ಓಂ ಸೌರ್ಯಾಯ ನಮಃ, ಓಂ ಅನಿಲಾಯ ನಮಃ, ಓಂ ಸಂಭವೇ ನಮಃ, ಓಂ ಸುಕೃತಿನೇ ನಮಃ, ಓಂ ತಪಸೇ ನಮಃ, ಓಂ ಭೀಮಾಯ ನಮಃ, ಓಂ ಗದಾಯ ನಮಃ, ಓಂ ಕಪಿಲಾಯ ನಮಃ, ಓಂ ಲೋಹಿತಾಯ ನಮಃ, ಓಂ ಸಮಾಯ ನಮಃ, ಓಂ ಅಜಾಯ ನಮಃ, ಓಂ ವಸವೇ ನಮಃ, ಓಂ ವಿಷಮಾಯ ನಮಃ, ಓಂ ಮಾಯಾರೂಪಾಯ ನಮಃ, ಓಂ ಕವಯೇ ನಮಃ, ಓಂ ವೇದಾಂಗಾಯ ನಮಃ, ಓಂ ನಾಮನಾಯ ನಮಃ, ಓಂ ವಿಶ್ವತೇಜಸೇ ನಮಃ, ಓಂ ವೇದ್ಯಾಯ ನಮಃ, ಓಂ ಸಂಹಾರಾಯ ನಮಃ, ಓಂ ದಮನಾಯ ನಮಃ, ಓಂ ದುಷ್ಟದ್ವಂಕಾಯ ನಮಃ, ಓಂ ಬಂಧಕಾಯ ನಮಃ, ಓಂ ಮೂಲಾಧಾರಾಯ ನಮಃ, ಓಂ ಅಜಾಯ ನಮಃ, ಓಂ ಅಜಿತಾಯ ನಮಃ, ಓಂ ಈಶಾನಾಯ ನಮಃ, ಓಂ ಬಲವತೇ ನಮಃ, ಓಂ ಮಹಾದೇವಾಯ ನಮಃ, ಓಂ ಸುಖದಾಯ ನಮಃ, ಓಂ ಪರಾತ್ಪರಾಯ ನಮಃ, ಓಂ ಕ್ರೂರನಾಶಿನೇ ನಮಃ, ಓಂ ಭೋಗಾಯ ನಮಃ, ಓಂ ಶುಭಸಂಧಾಯ ನಮಃ, ಓಂ ಪರಾಕ್ರಮಾಯ ನಮಃ, ಓಂ ಸತೀಶಾಯ ನಮಃ, ಓಂ ಸತ್ಫಲಾಯ ನಮಃ, ಓಂ ದೇವದೇವಾಯ ನಮಃ, ಓಂ ವಾಸುದೇವಾಯ ನಮಃ, ಓಂ ಬ್ರಹ್ಮಣೇ ನಮಃ, ಓಂ ವಿಷ್ಣವೇ ನಮಃ, ಓಂ ಮಹೇಶ್ವರಾಯ ನಮಃ, ಓಂ ತ್ರಿಮೂರ್ತಿ ಸ್ವರೂಪ ಶ್ರೀ ತ್ರಿನಾಥದೇವಾಯ ನಮಃ. ಇತಿ ಅಷ್ಟೋತ್ತರ ಶತನಾಂ ಪೂಜಾಂ ಸಮರ್ಪಯಾಮಿ, ಧೂಪಮಾಗ್ರಾಪಯಾಮಿ. ಯತ್ ಪುರುಷಂ ಯದದುಃ ಕತಿ ಧಾವ್ಯ ಕಲ್ಪಯನ್ನು ಮುಖಂ ಕಿಮಸ್ಯ ಕೌಬಾಹು ಕಾ ಊರೂಪಾದಾ ಉಚ್ಯೇತೇ. ನಾಲ್ಕು ಅಗರಬತ್ತಲು ವೆಲಗించಿ ಸ್ವಾಮಿವಾರಿಕು ಚೂಪించండి. తరువాత దీపం దగ్గర అక్షతలు వేసి నమస్కారం చేయండి. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృతః ఊరుతదస్యే ద్వైస్యః పద్భ్యాగుంశూద్రో అజాయత. శ్రీ త్రినాథస్వామినే నమో నమః. ధూపమాగ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి. ధూప దీపానంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కలిసిలో ఉండేటువంటి నీళ్ళని పుష్పంతోటి స్వామివారికి సమర్పించండి. ఇప్పుడు నైవేద్యం నివేదించండి. ఓం చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. సత్యన్ వర్తేన పరిశించామి అమృతమస్తు. ఓం ప్రాణాయ స్వః, ఓం వ్యానాయ స్వః, ఓం అపానాయ స్వః, ఓం ఉదానాయ స్వః, ఓం సమానాయ స్వః.
ಶ್ರೀ ತ್ರಿನಾಥ ಸ್ವಾಮಿನೇ ನಮೋ ನಮಃ. ಅಮೃತ ನಾರಿಕೇಳ ಕದಲೀಪಳ ಸಹಿತ ವಡಪಪ್ಪು, ಇಂಕ ಏವೈನಾ ಪ್ರಸಾದಂ ತೀಸುಕೊಸ್ತೇ ಅವಿ ನಿವೇದನ ಚೇಯಂಡಿ. ಶ್ರೀ ತ್ರಿನಾಥ ಸ್ವಾಮಿನೇ ನಮೋ ನಮಃ. ಮಧ್ಯೆ ಮಧ್ಯೆ ಪಾನೀಯಂ ಸಮರ್ಪಯಾಮಿ, ಅಮೃತಾಪಿಧಾ ನಮಸಿ, ಹಸ್ತೋ ಪ್ರಕ್ಷಾಳಯಾಮಿ, ಪಾದೋ ಪ್ರಕ್ಷಾಳಯಾಮಿ. ಇಪ್ಪುಡು ತಾಂಬೂಲಂ ತೀಸುಕೊನಿ ಸ್ವಾಮಿವಾರಿಕಿ ಸಮರ್ಪಿಂಚಂಡಿ. ನಾಭ್ಯ ಆಸೀದಂತರಿಕ್ಷಂ ಶೀರ್ಷ್ಣೋದ್ಯವ ಸಮವರ್ತತ ಪದ್ಭ್ಯಾಗುಂ ಭೂಮಿರ್ದಿಶ ಸ್ತೋತ್ರಾತ್ ತಥಾ ಲೋಕಾಗುಂ ಅಕಲ್ಪಯನ್ನು. ಶ್ರೀ ತ್ರಿನಾಥಸ್ವಾಮಿನೇ ನಮೋ ನಮಃ. ಮುಖಶುದ್ಧ್ಯರ್ಧೇ ತಾಂಬೂಲಂ ಸಮರ್ಪಯಾಮಿ. ಇಪ್ಪುಡು ಕರ್ಪೂರಂ ವೆಲಗಿಂಚಿ ಗಂಟ ವಾಯಿಸ್ತೂ ಚೂಪಿಂಚಂಡಿ. ವೇದಾಹಮೇತಂ ಪುರುಷಂ ಮಹಾಂತಂ ಆದಿತ್ಯವರ್ಣಂ ತಮಸಸ್ತು ಪಾರೇ ಸರ್ವಾಣಿ ರೂಪಾಣಿ ವಿಚಿತ್ಯ ಧೀರಃ ನಾಮಾನಿ ಕೃತ್ವಾ ಅಭಿವದನ್ ಯದಾಸ್ತೇ. ಶ್ರೀ ತ್ರಿನಾಥಸ್ವಾಮಿನೇ ನಮೋ ನಮಃ. ಕರ್ಪೂರ ನೀರಾಜನ ದರ್ಶಯಾಮಿ, ನೀರಾಜನಾನಂತರೇ ಶುದ್ಧ ಆಚಮನೀಯಂ ಸಮರ್ಪಯಾಮಿ. ಪುಷ್ಪಂತೋಟಿ ನೀಳು ವೆಯ್ಯಂಡಿ. ಇಪ್ಪುಡು ಪುಷ್ಪಾಲು ಚಿಲ್ಲರ ಪೈಸಲು ಪಟ್ಟುಕೊನಿ ಮೀ ಆಸನಂ ದಿಗಿ ವೆನಕ್ಗಾ ವಚ್ಚಿ ನಿಲಬಡಂಡಿ. ಓಂ ಇತಿ ಮಂತ್ರಪುಷ್ಪಂ ರಾಜಾಧಿರಾಜಾಯ ಪ್ರಸಹ್ಯ ಸಾಹಿನೇ ನಮೋ ವಯಂ ವೈ ಶ್ರವಣಾಯ ಕುರ್ಮಹೇ ಸಮೇ ಕಾಮಾನ್ ಕಾಮಕಾಮಾಯ ಮಹ್ಯಂ ಕಾಮೇಶ್ವರೋ ವೈ ಶ್ರವಣೋ ದದಾತು ಕುಬೇರಾಯ ವೈ ಶ್ರವಣಾಯ ಮಹಾರಾಜಾಯ ನಮಃ. ಓಂ ತದ್ಬ್ರಹ್ಮ, ಓಂ ತದ್ವಾಯುಃ, ಓಂ ತದ್ಧಾತ್ಮ, ಓಂ ತತ್ಸತ್ಯಂ, ಓಂ ತತ್ಸರ್ವಂ, ಓಂ ತತ್ಪುರೋರ್ನಮಃ. ಅಂತಃಸರತಿ ಭೂತೇಷು ಗುಹಾಯಾಂ ವಿಶ್ವಮೂರ್ತಿಷು ತ್ವಂ ಯಜ್ಞಸ್ತಂ ವಷಕ್ಕಾರಸ್ತ್ವಮಿಂದ್ರಸ್ತಗೋ ರುದ್ರಸ್ತಂ ವಿಷ್ಣುತ್ವಂ ಬ್ರಹ್ಮತ್ವಂ ಪ್ರಜಾಪತಿಃ ತ್ವಂತದಾಪ ಆಪೋ ಜ್ಯೋತಿರಸೋಮೃತಂ ಬ್ರಹ್ಮಭೂರ್ಭುವಸ್ಸುವರೋಂ ಈಶಾನಸರ್ವವಿದ್ಯಾನಾಂ ಈಶ್ವರಸರ್ವಭೂತಾನಾಂ ಬ್ರಹ್ಮಾಧಿಪತಿರ್ಬ್ರಹ್ಮಣೋಧಿಪತಿರ್ಬ್ರಹ್ಮ ಶಿವೋ ಮೇ ಅಸ್ತು ಸದಾ ಶಿವೋಂ. ವೇದಾತ್ಮನಾಯ ವಿದ್ಮಹೇ ಹಿರಣ್ಯಗರ್ಭಾಯ ಧೀಮಹಿ ತನ್ನೋ ಬ್ರಹ್ಮ ಪ್ರಚೋದಯಾತ್. ನಾರಾಯಣಾಯ ವಿದ್ಮಹೇ ವಾಸುದೇವಾಯ ಧೀಮಹಿ ತನ್ನೋ ವಿಷ್ಣು ಪ್ರಚೋದಯಾತ್. ತತ್ಪುರುಷಾಯ ವಿದ್ಮಹೇ ಮಹಾದೇವಾಯ ಧೀಮಹಿ ತನ್ನೋ ರುದ್ರ ಪ್ರಚೋದಯಾತ್. ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಮಹೇಶ್ವರ ಸ್ವರೂಪ ತ್ರಿನಾಥಸ್ವಾಮಿನೇ ನಮೋ ನಮಃ. ಇತಿ ಸುವರ್ಣ ದಿವ್ಯ ಮಂತ್ರಪುಷ್ಪಂ ಸಮರ್ಪಯಾಮಿ. ಮಂತ್ರಪುಷ್ಪಾಲು ವೈಸ್ಯಕ ಆತ್ಮಪ್ರದಕ್ಷಿಣ ಚೆಯ್ಯಂಡಿ. ಯಾನಿ ಕಾನಿ ಚ ಪಾಪಾನಿ ಜನ್ಮಾಂತರ ಕೃತಾನಿ ಚ ತಾನಿ ತಾನಿ ಪ್ರಣಶ್ಯಂತಿ ಪ್ರದಕ್ಷಿಣ ಪದೇ ಪದೇ ಪಾಪೋಹಂ ಪಾಪ ಕರ್ಮಾಹಂ ಪಾಪಾತ್ಮ ಪಾಪ ಸಂಭವ ತ್ರಾಹಿ ಮಾನ್ ಕೃಪಯಾ ದೇವಾ ಶರಣಾಗತವತ್ಸಲ ಅನ್ಯಥಾ ಶರಣಂ ನಾಸ್ತಿ ತ್ವಮೇವ ಶರಣಂ ಮಮ ತಸ್ಮಾತ್ ಕಾರುಣ್ಯ ಭಾವೇನ ರಕ್ಷ ರಕ್ಷೋ ಮಹೇಶ್ವರ. ಇತಿ ಆತ್ಮಪರಕ್ಷ ನಮಸ್ಕಾರ ಸಮರ್ಪಯಾಮಿ. ಮಳ್ಳಿ ಮೀ ಆಸನಂ ಮೇದಕೊಚ್ಚಿ ಕೂರ್ಚೋಂಡಿ. ಮಂತ್ರಹೀನಂ ಕ್ರಿಯಾಹೀನಂ ಭಕ್ತಿಹೀನಂ ಜನಾರ್ದನ ಯತ್ ಪೂಜಿತಂ ಮಯಾ ದೇವ ಪರಿಪೂರ್ಣಂ ತದಸ್ತುತೇ ಕ್ಷಮಾಪಣ ನಮಸ್ಕಾರ ಸಮರ್ಪಯಾಮಿ. ರೆಂಡು ಅಕ್ಷತಲು ತೀಸ್ಕೊನಿ ಮಳ್ಳಿ ಸ್ವಾಮಿವಾರಿಕಿ ಸಮರ್ಪಿಂಚಂಡಿ. ನಮಸ್ಕರೋಮಿ ನಮಸ್ಕಾರಾನ್ ಸಮರ್ಪಯಾಮಿ, ಪ್ರಾರ್ಥನ ನಮಸ್ಕಾರಾನ್ ಸಮರ್ಪಯಾಮಿ. ಮೀ ಮನಸ್ಸುಲೋ ಉಂಡೇಟುವಂಟಿ ಕೋರಿಕನಿ ಸ್ವಾಮಿವಾರಿಕಿ ಮನಸ್ಸುಲೋನೇ ತಿಳಿಯಜೇಯಂಡಿ. ಇದು ಪ್ರಾರ್ಥನ ನಮಸ್ಕಾರಾನ್ ಸಮರ್ಪಯಾಮಿ. ರೆಂಡು ಅಕ್ಷತಲು ತೀಸ್ಕೊನಿ ನೀಳು ವೇಸ್ಕೊನಿ ಧಾರಪೊಯ್ಯಂಡಿ. ಅನಿಯಾಧ್ಯಾನ ಆವಾಹನಾದಿ ಷೋಡಶಾಪಚಾರ ಪೂಜ್ಯಾ ಚ ಭಗವಾನ್ ಸರ್ವಾತ್ಮಕ ಶ್ರೀ ತ್ರಿನಾಥಸ್ವಾಮಿ ದೇವತಾರ್ಪಣಮಸ್ತು. ಏತತ್ ಫಲಂ ಸರ್ವಂ ಶ್ರೀ ಪರಮೇಶ್ವರಾರ್ಪಣಮಸ್ತು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ ಪೂಜ ಅಯ್ಯಿಂದಿ, ಕಥಾಶ್ರವಣಂ ಇಪ್ಪಡು వినండి. ಕಥ ಅಂತ అయ్యాక ಸ್ವಾಮಿವಾರಿಕಿ ಮರೊಕ್ಕಸಾರಿ ಹಾರತಿ ಇಚ್ಚಿ తర్వాత మీ ఇంటి బ్రాహ్మణకు గాని ఎవరైనా సద్బ్రాహ్మణకు గాని ఆ మండపాన్ని దానం ఇచ్చి ఏతద్ దాన సద్గుణ్యార్థం మనస్సంకల్పిత హిరణ్యం తుభ్యమహం సంప్రదే నమః. కొంచెం దక్షిణ కూడా ఇచ్చి ఆ బ్రాహ్మణ్ణి సత్కరించండి సత్కరించండి. ఓం త్రినాథాయ నమః. త్రినాథస్వామి వ్రత కథ ప్రారంభం. భక్త మహాశీలరా, త్రినాథుల చరిత్ర విన్న కొద్దీ అమృతప్రాయంగా ఉంటుంది. సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆరాధించి ఆచరించే ఈ త్రినాథ వ్రతంలోని మహిమల్ని నిర్మలమైన మనస్సుతో వినండి. పూర్వం శ్రీపురం అనేటువంటి గ్రామంలో మధుసూదనుడు అనే వేద బ్రాహ్మణుడు ఉండేవాడు. భిక్షమెత్తుకుని జీవించే ఆ విప్రునికి ఒక కుమారుడు జన్మించాడు. తల్లిపాలు లేనందున పిల్లవాడు సరైన పోషణ లేక రోజురోజుకి చిక్కిపోతూ ఉన్న తరుణంలో ఆ ఇల్లాలు తన భర్తను పిలిచి
పిల్లవాని పాలు నిమిత్తం పాడియావును ఒకదాన్ని తీసుకురండి అని కోరింది. ఆ మాటకు బ్రాహ్మణుడు ఏమంటున్నాడంటే, వసే నీకేమైనా వెర్రిగాను ఉందా? మనం చూస్తే భేదవాళ్ళం కదా. ధనం గాని రత్నాలు పొదిగిన ఆభరణాలు గాని మన వద్ద ఏమీ లేవే. ఈ లోకంలో అంతా ధనంతోనే కదా ముడిపడి ఉంది. దానితోనే కదా మంచి మర్యాద అంతస్తు అన్నీను. ఏమీ లేని మనం ఆవును ఎలా కొనగలం అంటూ నిరాశగా బాధపడతాడు. ఆ తల్లి చివరికి, ఈ బిడ్డ బ్రతుకుతాడా ఆహారం లేకుండా? ఈ శిశుహత్య నాకు చుట్టుకుంటుందా ఏమిటి? మా వంటి పేద ఇంట్లో ఈ బిడ్డను ఎందుకు పుట్టించావు బ్రహ్మదేవుడా అంటూ బాధపడుతూ ఉంటుంది. మరోపక్క పిల్లవాడు ఆకలితో అల్లాడిపోతూ ఉంటే ఏమీ తోచగా ఆ మధుసూదనుడు తన ఇంటిలో ఉన్న కమండలం ఇంకా కొన్ని చిల్లర సామాన్లు సంతలో అమ్మి ఆ వచ్చిన కొద్దిపాటి సొమ్మును భార్య చేతిలో పెట్టగా ఆమె ఎంతో సంతోషించిందై ఈ సొమ్ముతో పాలుగల ఆవును తీసుకురండి అని చెప్పింది. అదే పని మీద గ్రామాలు తిరిగి చివరకు ఒక భాగ్యవంతుడైనటువంటి షావుకారు ఉండే ఊరుకు చేరాడు ఈ బ్రాహ్మణుడు. ఇక ఆ షావుకారు విషయానికొస్తే, ధనధాన్యాలతో పాడి పంటలతో తొలదూగుతూ ఆ షావుకారు కుబేరంతో సమానంగా మంచి స్థితిలో ఉన్నాడు. అతని పశువుల శాలలో ఉండే ఆవులన్నీ కూడా పాడితో నిండి ఉన్నాయి. కానీ ఇక్కడ దైవఘటన మరో విధంగా ఉంది. అతని ఆవులలో బోధ అని ఒక ఆవు ఉంది. అది చాలా దుష్టబుద్ధి గల ఆవు. పరుల పొలాలలో పడి మేస్తూ ఉండేది. దానివల్ల షావుకారు మాట పడాల్సి వచ్చేది. ఒకసారి తను చూస్తుండగానే పక్క పొలాల్లో చొరబడి మేత మేస్తూ ఉంటే ఆ షావుకారుకు చాలా కోపం వచ్చింది. దాంతో ఆ క్షణంలో ఒక నిర్ణయానికి వచ్చేశాడు. అదేంటంటే, ఇది చాలా ఖరీదు గల ఆవు అయినా కూడా దీన్ని తగ్గించి ఇచ్చేస్తాను, దీని మొహం ఇక చూడనుగాక చూడను, ఎంత తక్కువైనా ఇచ్చేస్తాను అని బహిరంగంగానే అన్న మాటలు ఆ దారిని వస్తున్న ఈ బ్రాహ్మణుని చెవిలో పడ్డాయి. దాంతో ఆ బ్రాహ్మణుడు షావుకారు వద్దకు వచ్చి ఆవును దూడను తనకే ఇమ్మని కోరతాడు. షావుకారు ఇంత తక్కువకు ఎలా ఇవ్వగలను అని చిరాకు పడినా, మీరు ఆడి తప్పితే అసత్య దోషం కలుగుతుంది, మీ మాటను నిలబెట్టుకోమ్మని బ్రాహ్మణుడు కోరడంతో షావుకారు కూడా సరిపెట్టుకుని బ్రాహ్మణుడు ఇచ్చిన ధనాన్ని తీసుకుని ఆవును దూడను ఇచ్చివేస్తాడు. ఆవును దూడను తోలుకుంటూ తన ఇంటికి చేరిన సమయంలో ఆ ఇల్లాలి ఆనందం చెప్పనలవు కాకుండా ఉంది. చంద్రుని చూసిన కలువరీతిగా అపరిమితంగా సంతోషపడింది. వెంటనే పాలు పిండి కుమారునికి పోసి ఆమె ఎంతో తృప్తి చెందింది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆవు ఎటుపోయిందో గాని కనిపించడం లేదు. పొద్దుపోయే వేళైనా ఆవు రాకపోవడం చూసి మధుసూదనుడు వెతకడం కోసం బయలుదేరాడు. వీధుల్లోనూ దగ్గరలోని పొలాల్లోనూ చూశాడు, అయినా కూడా ఆవు కనిపించలేదు. ఇక తెల్లవారుగానే ఆవును వెతుకుతూ బయలుదేరి కొంత దూరం నడిచి వెళ్ళి ఒక తోటలో ఒక చెట్టును చూశాడు. అది ఒక గొప్ప మర్రి చెట్టు. ఆ చెట్టుపైన మూడు మనుషులు కూర్చుని ఉన్నారు. వారు వరుసగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. వారే త్రిమూర్తులు. అంతటి మహిమగల చెట్టు కింద బ్రాహ్మణుడు కొంతసేపు కూర్చొని అలసట తీర్చుకుని లేచి వెళ్ళిపోతూ ఉండగా త్రిమూర్తులు అతన్ని పిలిచి, నీకు కలిగిన కష్టమేంటి, ఎక్కడికి వెళుతున్నావు, ఆ సంగతులు మాతో చెప్పవయ్యా అని అడిగారు. దానికి మధుసూదనుడు, అయ్యా, నేను చాలా భేదవాణ్ణి, భిక్ష ఎత్తుకుని బ్రతుకుతున్నవాణ్ణి. నాకు ఒక ఆవు ఉన్నది, అది కనపడడం లేదు. ఈరోజు శ్రీపురంలో సంత జరుగుతుంది కదా, ఎవరైనా దొంగిలించినా అమ్మటం కోసం ఈ సంతకి తీసుకువస్తారు కదా అని బయలుదేరాను. ఆ సంతకు నేను వెళ్ళి వెతకాలి, అందుకే ఎంతో కష్టపడి మరీ వెతుక్కుంటూ వెళుతున్నాను, ఇది నా సంగతి అంటూ మధుసూదనుడు చెప్పగానే, నీవు సంతకు వెళుతున్నావు కాబట్టి మాకోసం ఏమైనా కొన్ని సరుకులు తీసుకురాగలవా అని త్రిమూర్తులు అడిగారు. సరే, మీకేం కావాలో చెప్పండి అని బ్రాహ్మణుడు అనడంతో త్రిమూర్తులు, మాకోసం ఒక పైసా గంజాయి, ఒక పైసా ఆకు ఒకలు, ఓ పైసా నూనె మాత్రం తెచ్చిస్తే చాలని చెప్పారు. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు ఏమంటున్నాడయ్యా అంటే, అయ్యా, నేను భేదవాడిని కదా, నాకు పైసాలు ఎలా దొరుకుతాయి చెప్పండి అన్నాడు. ఓ బ్రాహ్మణుడా, విను, అదుగో ఆ పొద కనిపిస్తుంది చూసావా, దాని మొదట్లో మూడు పైసాలుంటాయి తీసుకో అని చెప్పడంతో ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు ఆ పొదను పైకి లాగేసరికి మూడు పైసలు దొరికాయి. ఇంకా పైసలుంటాయేమోనని ఆ చెట్టును పైకి లాగుతున్నంతలో త్రినాథస్వాములు వారు అది చూసి, ఓ వెర్రివాడా, ఇక పైసలుండవు, ఎంత దొరుకుందో అంతే, నీవు వెళ్ళి రమ్మనగా వెళ్ళిన విప్రుడు కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్లీ తిరిగి రావడంతో, ఏమయ్యా ఏం మళ్లీ తిరిగి వచ్చావు అని త్రిమూర్తులు అడిగారు. ఏమి లేదు స్వామి, మీరు చెప్పిన దిరుసులు ఎలా తీసుకురాను, దేనిలో వేసి తీసుకురాను అని అడిగితే, నీ పై మీద గావంచ అదే కండువా ఉంది కదా, దానిలో తీసుకురావయ్యా అన్నారు. స్వామి, మీరు జగత్కర్తలు, నేను సామాన్యుణ్ణి, కండువాలో నూనె ఎలా వస్తుందండి చెప్పండి, మీరు నాతో ఏదో కపటంగా చెప్తున్నారు గాని అది ఎలా సాధ్యం చెప్పండి అన్నాడు. చూడు నాయన, నీతో ఎలాంటి కపటంతోనూ మేము చెప్పడం లేదు, మమ్మల్ని తలంచుకుని నూనె గావంచాలో పోసి తీసుకురా అని త్రిమూర్తులు చెప్పడంతో
ఆ విప్రుడు శ్రీపురం సంతలోకి ప్రవేశించాడు. కానీ ఎంత చూసినా కూడా తన ఆవు కనిపించలేదు. త్రిమూర్తులు చెప్పిన దినుసుల్లోని ఆకులు, వక్కలు, గంజాయి తీసుకున్నాడు. నూనె కోసం బజారుకు వెళ్ళి తెలుకుల వానితో, ఒక పైసా నూనె ఈ గావంచాలో పోయేవయ్యా అనేటప్పటికీ ఆ తెలుకులవాడు ఆశ్చర్యపడి, ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాపోసం అనుకుని నూనె లేదని చెప్పాడు. అక్కడి నుండి మరో ముసలి తెలుకుల వారి వద్దకు వెళ్ళి నూనె కావాలని అడిగాడు. సరే, నూనె ఎంతటిది కావాలి అని అడగ్గా ఒక పైసా నూనె మాత్రం ఈ గావంచాలో పోయమని చూపించేసరికి, వీడు వెర్రివాళ్లా ఉన్నాడు, ఇతను ఎలా అయినా నేను మోసం చేయాలి అని ఆలోచించి కొలత పాత్ర తిరగవేసి నూనె కొలిచిచ్చాడు. విప్రుడు గావంచా చెంగులు పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంతే, అదేం మాయో గాని తెలుకులవాని కొండలో చూస్తే కొంచెం కూడా నూనె లేకుండా మాయమైంది. అది చూసి తెలుకులవాడు మూర్చిపోయాడు. మిగతా సాటి వ్యాపారులంతా కూడా పరిగెత్తుకొచ్చి ముసలివాని ముఖం మీద నీళ్లు చల్లి సేద తీర్చి కూర్చుండిపెట్టారు. విషయం ఏమిటి అని అడిగేసరికి, ఏం చెప్పమంటారు, ఒక బ్రాహ్మణుడు వచ్చి ఒక పైసా నూనె గావంచాలో పోయమనేసరికి మోసం చేద్దాం కదా అని కొలత పాత్ర తిరగవేసి కొలిచిచ్చాను, అంతే మొత్తం కొండలో నూనెంతా మాయమైంది అని చెప్పేసరికి, ఆ బ్రాహ్మణుడు మా దగ్గరకు కూడా వచ్చాడు, మేము నూనె లేదని చెప్పేసరికి మీ దగ్గరకు వచ్చాడు కావసం, అతను ఎలా అయినా వెతికి పట్టుకుందాంలే అని వాళ్ళంతా కూడా వెళ్ళి ఆ బ్రాహ్మణుడిని మొత్తానికి వెతికి పట్టుకున్నారు. అయ్యా, మేము మీకిచ్చిన నూనె కొలత తక్కువగా ఉంది, మళ్ళీ కొలిచిస్తాం రండి అంటూ అతన్ని సంతలోకి తీసుకొచ్చారు. ఆ నూనె తీసుకొచ్చి మళ్ళీ కొండలో వేయగానే కొండ ఎప్పట్లాగే మళ్ళీ భర్తీ అయింది. అది చూసి ముసలి తెలుకులవాని ఆనందం చెప్పనలవు కాకుండా ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా నూనె కొలిచిచ్చాడు. గావంచాలో పోసుకుని బ్రాహ్మణుడు అక్కడి నుండి త్రిమూర్తుల వద్దకు వెళ్ళాడు. వారికి ఆయా సామాన్లు ఇచ్చివేసి తనకు సెలవు ఇప్పించమని కోరాడు. దానికి సమాధానంగా త్రిమూర్తులు ఏమంటున్నారయ్యా అంటే, చూడు నాయనా, నీ కష్టాన్ని చూసి మా మనసులో దయ కలిగింది. మేం చెప్పేది ఒక మాట విను. నీవు త్రినాథుల సేవగాను చేసావంటే నీ దారిద్ర్యం పటాపంచలై ధనవంతుడివి కాగలవు అంటూ త్రిమూర్తులు చెప్పడంతో, స్వామి, ఏ వస్తువులతో మిమ్మల్ని పూజించాలి అని అడగ్గా, ఓ బ్రాహ్మణుడా విను, మా పూజకు ఎక్కువ ధనం అవసరం లేదు, కొంచెంతోనే మేము తృప్తి చెందుతాం. ఇప్పుడు నీవు తెచ్చిన ఈ 3 పైసల సామగ్రి చాలును. త్రిమూర్తుల పూజాద్రవ్యం ఇంతే, మాకు వీటితోనే మేళా చెయ్యి. మిగతా వివరాలు కూడా జాగ్రత్తగా విను. 3 మట్టి చిలుములలో గంజాయి నలిపి అందులో నిప్పును ఉంచి ధూపమెయ్యాలి. దీపపు ప్రమదలు కూడా 3 చేసి అందులో చమురు వేసి, వత్తులు వేసి, ఆకులు వక్కలు జాగ్రత్తగా ఉంచి రాత్రి తొలిజాములో నీ ఇంటిలోనికి స్నేహితులను పిలిచి పూజాద్రవ్యాలు పెట్టి అక్కడ ఉంచి సకల పదార్థాలను త్రిమూర్తులకు సమర్పించాలి. ఆ విధంగా చేసినట్లయితే సకల పాపాలు నివారణవుతాయి అని త్రినాథస్వాములు చెప్పినంతనే అది విని పూజ చేయడానికి ఉపక్రమించాడు మధుసూదనుడు. చెట్టు మొదటనే పూజ ప్రారంభించాడు. గంజాయి ముందు తయారు చేశాడు. త్రిమూర్తులు ఏమంటున్నారంటే, నీ గావంచా చెంగును చీరి వత్తులు చేయమని చెప్పగా త్రిమూర్తులతో తన కష్టాల చిట్టాను ఏకరువు పెట్టాడు. అయ్యా, నేను చాలా బీదవాణ్ణి, బిచ్చమెత్తుకుని బ్రతుకుతున్నవాణ్ణి, అన్నవస్త్రాలకు కూడా నానా కష్టాలు పడుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నాను. దీపం ముట్టిద్దామంటే అగ్ని లేదు. నా గావంచ ఒత్తులకు ప్రాప్తమైంది, నా ఆవు దొంగల పాలైంది, నా కుటుంబం పస్తులతో ఎదురు చూస్తూ ఉంది. ఇన్ని రకాల బాధల్ని భరిస్తూ మనస్సును ఎలా లగ్నం చేయగలను, మీ పూజ ఎలా చేయగలను అంటూ డేలా పడిపోయి చతికిలు పడిపోయినటువంటి విప్రుని చూసి త్రిమూర్తులు, ఓ ద్విజుడా, నీవు మనస్సులో బెంగ పెట్టుకోకు, నీ ఆవు దూడా దొరుకుతాయి, నువ్వు నీ కుటుంబం సౌఖ్యంగా ఉంటారు, వస్త్రాలు కూడా దొరుకుతాయి, నువ్వు ధైర్యంగా ఉండవని చెప్పగానే, ఓ పుణ్యమూర్తులారా, అటువంటి భాగ్యం నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు 5 మేళాలు స్వాములు వారికిస్తాను, ఈ మాట సత్యం అని సంకల్పించుకుని దీపం వెలిగించేందుకు అగ్ని లేదే నేనేం చేయగలను అని అనుకుంటూ ఉండగా, ఓ బ్రాహ్మణుడా, నీ 2 నేత్రాలు మూసుకోమని త్రినాథులు చెప్పారు. అతడు అదేవిధంగా చేసేసరికి అకస్మాత్తుగా దీపం వెలిగింది. అది చూసి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించి ఆనందంతో చేతులు జోడించి సాష్టాంగ దండప్రణామం చేశాడు. త్రిమూర్తుల వద్ద సెలవు తీసుకుని కొంచెం దూరం నడిచి వెళుతూ ఉండగా త్రోవలో ఆవు దూడా కనిపించేసరికి సంతోషించి, త్రినాథుల వారు నాయందు దయ ఉంచి ఆవును దూడను నాకు దక్కించారు, వారి పూజ నేను చాలా బాగా చేసి ఉంటాను అని భావించుకుని ఆవును దూడను తోలుకొని ఇంటికి చేరేసరికి తన ఇంటిలో సిరి సంపదలు పుష్కలంగా ఉన్నాయి. అవన్నీ చూసి ఆనందంలో ఉక్కిరిబిక్కిరైపోయి మరింత శ్రద్ధతో మళ్లీ పూజ చేశాడు. చేయవలసిన కార్యక్రమాలన్నీ అందరికీ వివరంగా తెలియచేశాడు. తన స్నేహితులను రప్పించి వెనుకటి వలనే మేళా సమర్పించాడు. మేళా చేసే పద్ధతిని అందరికీ చెప్పగా అంతా తెలుసుకుని ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా త్రినాథుల పూజ చేసి సుఖ సంతోషాలతో
నిండుగా బ్రతుకుతున్నారు. ఈ రకంగా అందరూ ధనవంతులై వ్యాపారాలు కుడిగట్టాయి. సాహుకారులందరూ వ్యాపారాలు మూసివేసి ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశారు. అయ్యా, మా ఫిర్యాదు మీరు వినాలి ప్రభు. మధుసూదనుడు అనే వేద బ్రాహ్మణుడు బిచ్చం ఎత్తుకుని జీవించేవాడు. శ్రీపురం వెళ్ళి త్రినాథమేళాను ఆచరించాడు. త్రినాథులు ఏమి దేవతలో కానీ వారి అనుగ్రహంతో అతనికి సకల సంపదలు కలిగాయి. ఊరిలో ఉన్న రైతులు యావన్మంది త్రినాథమేళా చేశారు. కుంటి, గుడ్డి, మోగ అందరూ ఈ మేళా చేసి కృతార్థులయ్యారు. అంతేకాక ధనధాన్యాలు కలిగి కుబేరంతో సమానంగా తయారయ్యారు. ఇలా ఉంటే మా క్రయ విక్రయాలు ఎలా జరుగుతాయి చెప్పండి? మా వ్యాపారాలన్నీ మూతపడ్డాయి. మీరే మాకు న్యాయం చేయాలి అని వేడుకున్నారు. ఆ మాటలు విన్న రాజు చాలా కోపం తెచ్చుకున్నవాడే. ఆ రాజ్యపు పౌరులను అందరినీ పిలిపించి కోపంతో ఈ విధంగా అన్నాడు. త్రినాథులు అనే దేవతలు ఏమి దేవతలు? వారిని మీరు ఎందుకు పూజిస్తున్నారు? ఇదిగో నేను చెప్తున్నాను, వినండి. ఆ పూజ మీరు చేయకూడదు. మా చట్టాన్ని కాదని ఎవరైనా ఈ పూజ చేశారో వారికి 500 రూపాయల జరిమానా, 6 మాసాల ఖైదు విధించబడుతుంది. అలా కాదని మా ఆజ్ఞను ధిక్కరిస్తే సోలం వేయబడతారు అంటూ తాకీదిచ్చి పంపించారు రాజుగారు. ఈ సంగతి త్రినాథుల వారికి తెలిసి ఆ రాజుకు దండన విధించారు. దాని ఫలితంగా రాజకుమారుడు చనిపోయాడు. నగరమంతా ఏడుపు ఘోషం వినిపిస్తోంది. ప్రజలందరూ ఈ వార్త విని రాజు దగ్గరకు పరిగెత్తారు. దైవ కృప తప్పడం వల్లనే తన కుమారుడు చనిపోయాడని రాజు అనుకుంటూ ఉన్నాడు. కుమారుని మొహం చూస్తూ ఏడుస్తున్నాడు. తల్లి, బంధువులు మొదలైన వారంతా కూడా ఏడుస్తూ ఉన్నారు. అంత్యక్రియల కోసం స్వర్ణభద్రా నదీ తీరంలో శవాన్ని ఉంచారు. హృదయ విదారకమైనటువంటి ఆ దృశ్యంతో త్రినాథస్వాముల వారికి దయ కలిగింది. ఈ సందర్భంలో రాజకుమారుని గనక మనం బ్రతికించినట్లయితే మనకు పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి కదా అని బాగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో శ్మశానానికి వేయించేశారు. రాజును, వారి సమూహాన్ని చూసి, వీరంతా ఈ నదీ తీరానికి ఎందుకు వచ్చారు? ఎందుకు విచారంగా కూర్చున్నారు? ఈ పిల్లవాడు ఎందుకు పడుకుని ఉన్నాడు? ఇతని శరీరంలో చల్లం లేదేమిటి అని అడిగేసరికి వారంతా కూడా త్రిమూర్తులతో ఇలా అన్నారు. అయ్యా, తమతో ఏం చెప్పగలం? రాజుగారు ఏం పాపం చేశారో గాని రాజకుమారుడు చనిపోయాడు అని చెప్పారు. లేదు లేదు, ఈ బాలుడు చనిపోలేదు. త్రినాథుల వారికి రాజు అపచారం చేసినందువలనే ఈ చావు కలిగింది. ఇప్పుడు మీరంతా త్రినాథస్వాముల వారిని భజించినట్లయితే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు. మేళా చేయడానికి రాజు ఒప్పుకుంటే ఈ రాజకుమారుడు బ్రతుకుతాడు అని చెప్పి త్రినాథులు అదృశ్యమయ్యారు. ఆ మాటల్ని ఎప్పుడైతే జనం విన్నారో, త్రిమూర్తుల మహిమల్ని తెలుసుకున్నారో, త్రినాథస్వాముల పేరు ఆ రాజకుమారుని చెవిలో చెప్పారు. 7 మేళాలు చేయడానికి రాజుతో సహా అందరూ ఒప్పుకున్నారు. అలా ఒప్పుకోగానే వెంటనే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు. ఎప్పుడైతే రాజకుమారుడు బ్రతికాడో అందరూ కూడా ఆనందంతో కేరింతలు కొట్టారు. త్రిమూర్తుల మహిమ తెలుసుకున్నవారై ఆ పేర్లను జపిస్తూ ఉంటే, స్వామికి జయజయలు పలుకుతూ ఉంటే అందరి నోటి నుంచి వచ్చే ఆ జయజయధ్వానాలు సముద్రం హోరులాగా ఒక బృందగానంలా వినడానికి ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది. అటువంటి సమయంలో ఒక వర్తకుడు ఆ ఊరు మీదుగా తన ఓడలతో విదేశాలకు సరుకులు తీసుకెళ్తున్నాడు. తన ఓడను నడిపించుకుంటూ స్వర్ణభద్రా నదీ తీరం వెంబడి వెళుతూ ఆ స్థలాన్ని చేరాడు. అక్కడ వినిపిస్తున్న మంత్రఘోషకు ముగ్ధుడై వారి మధ్యలోనికి వచ్చి, ఓ జనులారా, త్రినాథులు అనేవి ఏమి పేర్లు? మీరు ఎందుకు ఆ పేర్లు జపిస్తున్నారు? జేజేలు పలుకుతున్నారు అని రాజుగారి మనుషుల్ని వర్తకుడు అడగడంతో వాళ్ళు సమాధానం చెప్తున్నారు. ఓ వర్తకుడా, విను, బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే వారే త్రినాథస్వాములు. అటువంటి ప్రభువుల మహిమల్ని తెలుసుకోలేక వారిని మన్నించినందున రాజు స్వామి ఆగ్రహానికి గురి కావడంతో రాజకుమారుడు చనిపోయాడు. అతనికి అంత్యక్రియలు జరిపేందుకై మేమంతా ఇక్కడికి వచ్చి కూర్చుని ఉన్నంతలో స్వాములు వారికి దయ కలిగింది. త్రిమూర్తులను మన్నింపు కోరి 7 మేళాలు చేసేందుకై ఒప్పుకుని పిల్లవాని చెవిలో ఆ పేర్లు చెప్పగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు. ఈ విధంగా ఆ పిల్లవాణ్ణి బ్రతికించిన మహిమగల ప్రభువులు త్రినాథస్వాములు అని వారంతా చెప్పగా షావుకారు ఎంతో ఆనందం చెందినవాడై తన మనసులో అనుకుంటున్నాడు. ఆహా, అటువంటి స్వాములు ఎక్కడుంటారో గాని నా వాడలు ఒడ్డును పడి ఉన్నాయి. ఈ వెళుతున్న వ్యాపారం ఫలించి నాకు నష్టం రాకుండా ఉన్నట్టయితే ప్రభువుల వారికి 5 మేళాలు చేస్తాను అని మనసులో సంకల్పించుకుని వాడపై కూర్చుని వెళ్ళిపోయాడు. పైదేశాలు వెళ్ళి అక్కడ గొప్ప లాభాన్ని పొంది తిరిగి ఊరికి చేరుకున్నాడు. వాడను లంగరు వేయించి ఇంటికి చేరుకున్నాడు. తన నౌకర్లంతా కూడా వాడలోని ధనాన్ని, సరుకులను మోసుకుపోయారు. ధనాన్ని ఇంట్లో వేసుకుని షావుకారు ఆనందంతో ఉన్నాడు. వ్యాపారంలో లాభించిన ధనాన్ని చూసుకుని ప్రభువుల వారి మేళా సంగతి మర్చిపోయాడు షావుకారు. దాంతో త్రినాథస్వాముల వారికి ఆగ్రహం కలిగి దండన విధించారు. ఫలితంగా వాడ నీటిలో మునిగిపోయి దాంతోపాటు నౌకర్లు, వాడలోని సిబ్బంది అంతా కూడా నీటిలో మునిగిపోయారు. ఆ సంగతి తెలుసుకుని షావుకారు గొల్లును ఏడ్చాడు. మరికొంతసేపటికి తెలివి తెచ్చుకుని
తలంచుకుని మరీ ఏడుస్తున్నాడు. ఆ సమయంలో ఆకాశం నుంచి త్రినాథస్వాములు అంటున్నారు, నీవు మాకు మేళాలు ఇచ్చావు కాదు, అందుకే నీ ఓడ ములిగిపోయింది. నీ 5 మేళాలు సమర్పించినట్లయితే నీ ఓడ నీకు దక్కుతుంది అంటూ సెలవిచ్చారు. అది విన్న షావుకారు తప్పిదాన్ని తెలుసుకుని ఎంతో బాధపడి, అయ్యో నేను ముందు సంకల్పించుకున్న విధంగా చేయలేకపోయానే, ప్రభువుల వారి మహిమను మరిచానే, ఎంత పొరపాటు జరిగింది, ఇప్పుడే త్రినాథుల వారికి మేళా చేస్తాను అని మనసులో నిర్ణయించుకున్నవాడై మేళాకు కావలసిన సామగ్రి తెప్పించి స్నేహితులందరినీ రప్పించి ప్రభువుల వారికి మేళా సమర్పించి ప్రార్థించాడు. నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలింది. మునిగిపోయిన నౌకర్లంతా బ్రతికారు. అది చూసి పట్టలేని ఆనందాన్ని పొందాడు షావుకారు. పరిచారికలు నౌకర్లు ఓడలో గల మిగిలిన ధనాన్ని ఇంట్లోకి తీసుకువెళ్ళగా షావుకారు కూడా ఇంట్లో ప్రవేశించి గంజాయి ఆకులు ఒక్కలు అన్నీ కూడా స్వాముల వారికి మేళా సమర్పించి సాష్టాంగ దండ ప్రణామం చేశారు అందరూ కూడా. ఇలా రాజ్యమంతా త్రినాథస్వామి మేళా గురించి ప్రకటనలు పంపించగా మేళా చూడడానికి అంతా వస్తున్నారు. ఇలాంటి స్థితిలో గుడ్డివాడు ఒకడు తోవను పోయేవారిని అడుగుతున్నాడు, అయ్యా మీరంతా ఎవరు ఎక్కడికి వెళుతున్నారు అని. మేము మేళా చూడడానికి వెళుతున్నాం అని చెప్పారు వారంతా. నాకు కూడా రావాలనుంది, మీరైతే కళ్ళతో చూడగలరు, కళ్ళు లేని వాణ్ణి నేను ఎలా చూడగలను అని నిరాశపడుతూ ఉంటే వాళ్ళు ధైర్యం చెప్పారు, చూడయ్యా నువ్వు త్రినాథస్వాముల వారిని భజించు, నీ కళ్ళు కనిపిస్తాయి, ప్రభువుల వారి మహిమతో చూడగలుగుతావని చెప్పగానే గుడ్డివాడు త్రోవలో కూర్చుని త్రినాథ 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 అంటూ కొంతసేపు స్వాముల వారిని భజిస్తూ భజించేసేసరికి కొంచెం కళ్ళు కనిపించాయి. అప్పుడు కొంత దూరం వెళ్ళాడు. దారిలో ఒక చొట్టవాడు కూర్చుని ఉన్నాడు. ఈ గుడ్డివాడిని చూసి, నీవు గుడ్డివాడవు కదా, ఇంత కష్టంలో ఎక్కడికి వెళుతున్నావు అని చొట్టవాడు అడగడంతో, నేను మేళా చూడడానికి వెళుతున్నాను అని చెప్పాడు గుడ్డివాడు. నా మీద స్వామివారికి దయలేదు, నా కాళ్ళు చేతులు చొట్ట, నేను ఎలా నడవగలను, నీ కాళ్ళున్నాయి కాబట్టి ఎలాగైనా వెళ్ళగలవు అనగానే గుడ్డివాడు, నీవు కూడా త్రినాథస్వాముల వారిని భజించినట్లయితే నీ కాళ్ళు చేతులు బాగవుతాయి, క్షణంలో ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం, నేను గుడ్డివాడిని కదా, ఏమాత్రం కళ్ళు కనిపించేవి కాదు, త్రినాథస్వాముల వారిని భజించాను కనుక కొంచెం కొంచెం కనిపిస్తున్నాయి, అందుకే నీవు కూడా స్వాముల వారిని భజించినట్లయితే నీ బాధలన్నీ నివారణ చేస్తారు ప్రభువులు అని చెప్పగానే చొట్టవాడు కూడా త్రినాథ త్రినాథ అని భజించి, అన్నా నీ కాళ్ళున్నాయి కాబట్టి నడవగలవు, నేనెలా నడవగలను, అందుచేత నన్ను నీ భుజాల మీద కూర్చోబెట్టుకుని నెమ్మదిగా నడిచి వెళ్ళరాదు, నీకు నేను త్రోవ చూపుతూ ఉంటాను, నిశ్చింతగా ఇద్దరం కలిసి వెళ్ళొచ్చు అన్న చొట్టవాని విన్నపం మేరకు చొట్టవాణ్ణి తన భుజాలపై కూర్చుండబెట్టుకుని మెల్లగా నడుస్తూ తీసుకువెళుతున్నాడు గుడ్డివాడు. అప్పుడు, మిత్రమా ఇప్పుడు నా కళ్ళు నిర్మలంగా కనిపిస్తున్నాయి అని అంటుంటే, అన్న నా కాళ్ళు చేతులు కూడా పనిచేస్తున్నాయి, నేనిప్పుడు నడిచి వెళ్ళగలను అంటున్నాడు చొట్టవాడు. ఈ విధంగా వారిద్దరూ కూడా స్వామి అనుగ్రహంతో అవిటితనాన్ని జయించారు. ఇద్దరూ కలిసి త్రినాథస్వామి మేళా వద్దకు ప్రవేశించారు. ఇది ఇలా ఉండగా ఆ మేళా జరిగే స్థలానికి రోజు ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు. కానీ మేళా చెల్లకుండానే ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతూ ఉండేవాడు. దాంతో అతన్ని ఈరోజు ఈ మేళాలో కూర్చోనివ్వకూడదు అని అక్కడి నిర్వాహకులంతా కూడా కట్టడి చేసుకున్నంతలో అతను రానే వచ్చాడు. నువ్వు ఎప్పుడూ మేళా చెల్లకుండా వెళ్ళిపోతూ ఉంటావు కాబట్టి నిన్ను ఇక్కడికి రానివ్వకూడదని మేము తీర్మానించుకున్నాం అని మేళా చేసుకునేవారంతా అనడంతో, నన్ను క్షమించండి, నేను ఇక మీదట మధ్యలో వెళ్ళను, మా గురువుగారు వచ్చినా సరే నేను వెళ్ళనుగాక వెళ్ళను, దయచేసి నన్ను అనుమతించండి అని వేడుకున్నాడు. దైవయోగం వల్ల ఆ క్షణంలోనే గురువుగారు వైష్ణవుని ఇంటికి వెళ్ళి, నా శిష్యుడు ఏడి ఎక్కడికి వెళ్ళాడు అని అతని తల్లిని అడగడంతో, నా కుమారుడు మేళా దగ్గరికి వెళ్ళాడు అని చెప్పింది. సరే ఆ మేళా ఎవరిది అని అడగ్గా, అది త్రినాథ మేళా అని చెప్పింది ఆ తల్లి. దాంతో గురువుకు కోపం వచ్చి ఆ మేళా స్థలానికి వెళ్ళి శిష్యుణ్ణి నానా రకాలుగాను తిట్టి మేళా స్థలాన్ని అక్కడ పూజ జరుగుతున్న సామగ్రిని కాలితో తన్నివేశాడు. తన శిష్యుడైనటువంటి వైష్ణవుణ్ణి బరబరా ఈడ్చుకుంటూ తీసుకుపోయాడు. ఇలా వాళ్ళు కొంత దూరం వెళ్లేసరికి వర్షం ప్రారంభమై బళ్ళుమంటూ కుండపోతగా కురేసాగింది. కటిక చీకటి కావడంతో త్రోవ కనిపించడం లేదు. ఈ వర్షం గాలి వల్ల గురు శిష్యులు చల్లా చెదరైపోయారు. అతి కష్టం మీద గురువుగారింటికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితి చూడగా గురువుగారి తల్లి గడప దగ్గర కూర్చుని ఏడుస్తుంది. విషయం ఏమిటో అర్థం కాని గురువు లోనికి వెళ్లి చూడగా అతని భార్య కుమారుడు చనిపోయి ఉన్నారు. వారిని చూసి గురువు మూర్చిపోయాడు. శిష్యుడు అతన్ని పట్టుకుని లేపి కూర్చుండబెట్టి ముఖం మీద నీళ్లు చల్లి సముదాయించాడు. అయ్యా గురువర్య, తమరు త్రినాథస్వాముల వారికి అపరాధులు, త్రినాథ మేళాను పాడు చేశారు. అది ఎంతటి అపచారమో అపరాధమో మీరు గమనించారా? దాని ఫలితంగానే మీరు స్వాముల వారి ఆగ్రహానికి గురై ఇంతటి కష్టాన్ని కొని తెచ్చుకున్నారు. సరే జరిగిందేదో జరిగింది, త్రినాథులు అనగా త్రిమూర్తులు,
నమ్మిన వారిని గట్టెక్కించే దయాసముద్రులు. మీరు నిష్ఠతో స్వాములు వారి మేళా చేసినట్లయితే మీ భార్యా కుమారుడు బ్రతుకుతారు అని శిష్యుడనగా, ఆ మాట విన్న గురువు 5 మేళాలిచ్చేందుకు ఒప్పుకున్నాడు. తన అపరాధం మన్నించమని స్వామిని వేడుకోగా భార్యా కుమారుడు లేచి కూర్చున్నారు. త్రినాథ మేళాను పాడు చేసినందుకు నాకు తగిన శిక్ష జరిగింది. నేను మూర్ఖుణ్ణి, అధముణ్ణి, అహంకారిని, ప్రభువుల వారి మహిమ తెలుసుకోలేకపోయాను అని త్రినాథస్వాములను క్షమాపణ వేడుకుని మేళాకు కావలసిన పదార్థాలన్నీ రప్పించి అందరితోనూ కలిసి పూజ చేసి మేళా సమర్పించాడు. నూనె కాలడం చెల్లింది. ప్రభువుల వారి పూజ పూర్తిగా వచ్చింది. ఆకులు, వక్కలు, గంజాయి అందరూ పంచుకుని త్రినాథస్వాములను సేవించి సుఖాన్ని అనుభవించారు. ఇక ఈ త్రినాథ వ్రతాన్ని ఆచరించడం వల్ల విశేషమైన ఫలసిద్ధి కలుగుతుంది. ఈ చరిత్రను ఎవరు వింటారో వారికి కుష్ఠువ్యాధి, గుడ్డితనం, నడ్డితనం వంటి అంగవైకల్యాలు పోయి ఆరోగ్యాన్ని పొందుతారు. పిల్లలు లేని స్త్రీ ఈ కథను గనక నిర్మలంగా వింటే వారికి సంతానం కలుగుతారు. ఎవరైనా కొంటిగా హాస్యాలాడితే స్వామి ఆగ్రహంతో నడ్డితనము, గుడ్డితనం కలుగుతుంది. ఇక పూజ విషయానికొస్తే 3 త్రిమూర్తుల్ని వేరువేరుగా పూజించాలి. నైవేద్యం సమర్పించి గంజాయిలో అగ్నిని వేయాలి. తాంబూలాన్ని 3 భాగాలుగా ఉంచి త్రిమూర్తులకు ఎడమ భాగంలో వినాయకుడిని ఉంచాలి. వినాయకుడి ముందుగా పూజించి తర్వాత 3 దీపాలు వెలిగించి ఓ త్రినాథస్వాములరా దయచేయండి అనాలి. అంతా సమర్పించి త్రినాథస్వాముల వారి పాదాలపై పడి శరణు వేడుకోవాలి. అందరూ కూడా నిర్మలమైన మనస్సుతో కూర్చుని కథను వినాలి. ప్రసాదం అందరూ పంచుకుని స్వామిని సేవించాలి. ఈ విధంగా త్రినాథస్వాములు అనే త్రిమూర్తులను పూజించి తరించమని ఈ కథను సీతాదాసు, నేత్రదాసు చెప్పి ఉండగా మనం తరతరాలుగా ఆచరిస్తూ వస్తున్నాం. మంగళం భగవాన్ విష్ణుః, మంగళం మధుసూదన, మంగళం పుండరీకాక్ష, మంగళం గరుడధ్వజ, నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే, శ్రీలక్ష్మీ ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం, దత్తాత్రేయ పూజ్యాయ శ్రీ త్రినాథాయ మంగళం, మంగళం. శ్రీ త్రినాథ మేళా సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సత్. సత్. ఓం. యో వై తాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మ చ ఆయుః కీర్తిం ప్రజాం దదుః భాగధేయైనైవైనం ప్రణయతి బ్రాహ్మణారుషేయ ఉద్ధరేత్. బ్రాహ్మణో వై సర్వా దేవతాః సతమానం భవతి సదాహి పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. సర్వం జయమస్తు. అఖండ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ధన కనక వస్తు వాహన ప్రాప్తిరస్తు. అఖండ విద్యా ప్రాప్తిరస్తు. తథాస్తు.